వాలంటీర్లకు వందనం సభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు ప్రజాధనంతో నిర్వహించిన సభలో జగన్ చొక్కాలు మడత పెట్టాలని చెప్పడమేంటని ఆయన ప్రశ్నించారు వాలంటీర్ల సైన్యంతో వచ్చే ఎన్నికల్లో జగన్ ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఐదు వేల రూపాయల వేతనాలతో వాలంటీర్ల జీవితాలను జగన్ నాశనం చేశారని విమర్శించారు ఒక అధికారిక సభలో ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి సభలో చేతులు మడత పెట్టే వచ్చింది మీరందరూ సిద్ధంగా అంటే దాని అర్థమేంటే ప్రజల అర్థం చేసుకోండి మీరు ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడే మాట నాది రెండు లక్షల అరవై వేల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను మీరందరూ కూడా సిద్ధంగా అండి అంటే ఎలక్షన్ లో ప్రజలను కొడతాను ఎలక్షన్ ప్రక్రియ సక్రమంగా జరగకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి దేనికి సిద్ధం వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి గారు నా ప్రైవేట్ శైలి మరి వీళ్ళ తయారు చేసి వీళ్ళ ద్వారా అక్రమాలు అవినీతి చేపిస్తున్నాడు వీళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఈ ముఖ్యమంత్రి ఇంకా రెండు నెలలు ఉంటాడు పోతాడు కానీ తర్వాత మీ పన్నెంటర బాబు పిల్లల ఒకసారి ఆలోచించండి మీరు అందరూ కూడా మీ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నాను మీరు కానీ జనసేన పార్టీ కోరేది మీ భవిష్యత్తు బాగుండాలని చెప్తున్నాం మేము అదే మీకు సక్రమంగా ఒక ఉద్యోగం ఇస్తే ఇవాళ మీరు ఐదు వేలు తీసుకుంటూ సరిపోక మీరు లంచాలకు అలవాటు పడాల్సిన అవసరం ఉండదు కదా అనేది మా ఆవేదన ఒకసారి జనసేన పార్టీ యొక్క ఆవేదన మీరు అర్థం చేసుకోండి చెప్తే మీకైతే వ్యతిరేకంగా మాట్లాడతామనే భావన మీకు